తనకు పిచ్చి ఉందని సర్టిఫికేట్ తీసుకొని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ ఒక కేసు నుంచి తప్పించుకున్నది వాస్తవం కాదా అని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. విపక్ష నేత జగన్ పాదయాత్రను బాలకృష్ణ విమర్శించడాన్ని ఆయన తప్పుబడుతూ తన తండ్రికి అవమానం జరుగుతుంటే కాపాడలేని వ్యక్తి బాలకృష్ణ అయితే పులి లాంటి తండ్రికి పుట్టిన బిడ్డ జగన్ పులి మాదిరే పోరాటాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన బావకు మద్దతు ఇచ్చిన ఘనత బాలకృష్ణది అయితే తండ్రికి పేరు తెచ్చేలా పనిచేస్తున్న చరిత్ర జగంది అని అన్నారు. తెలుగుదేశం కొండను ఎవరూ ఢీకొనలేరని బాలకృష్ణ అన్నారని, పదేళ్లపాటు వైఎస్ దెబ్బకు ప్రతిపక్షంలో టీడీపీ ఉన్న సంగతి బాలకృష్ణ మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో మోడీ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని అన్నారు. ఒక మహనీయుడుకు ఎలాంటి కొడుకులు పుట్టకూడదో చెప్పడానికి బాలకృష్ణ ఉదాహరణ అని అన్నారు. తండ్రిని చెప్పులతో కొట్టినా చూస్తూ ఊరుకున్న వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు. చంద్రబాబు గజ మోసగాడుగా దేశంలోనే గుర్తింపు పొందారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కొండైనా జగన్ ఢీకొంటే అది పిండి కాక తప్పదని తెలిపారు.